కాదు ఈ సినిమా ప్రొడ్యూసర్ దిల్రాజా కాదు ఈ సినిమా కెమెరామెన్ చోటకే నాయుడా కాదు ఈ సినిమా మ్యూజిక్ డైరెక్టర్ తమనా కాదు మరి ఎవరు ఏమో 500 సంవత్సరాల క్రితం రాణి సంపేసరా ఎవరు ఎవరా రాజుల కాలానికి ఈ గ్రామానికి ఒక సంబంధం ఉంది. యువరాణి శిరోమణి గారికి ఈ ఊరంటే చాలా ఇష్టం, కానీ కాలంతో పాటు కనుమరుగైపోయింది. 5 తరాల తర్వాత ఈ గ్రామంలో ఇద్దరు మగబిడ్డలు జన్మించారు. 18 సంవత్సరాల తర్వాత ఈయన పేరు కిరణ్, డిగ్రీ చదువుతున్నాడు. ఈయన పేరు ప్రవీణ్, ఈయన డిగ్రీ చదువుతున్నాడు. కిరణ్, టైం అవుతుంది పదా. ఆగండోయ్. ఈ ఇద్దరు కలిసి 10th క్లాస్ వరకు చదువుకున్నారు. ఎవరికి ఉద్యోగం వచ్చినా పర్వాలేదు అనుకున్న ప్రాణ స్నేహితులు. ఇంటర్మీడియట్ పూర్తి చేశారు. ఒకరిని వదిలి ఒకరు ఎక్కడికి వెళ్ళాలన్నా బాధపడేవారు. ఒకరోజు డిగ్రీ చదవటానికి వెళ్తుండగా ఏం జరిగిందంటే, భయపడద్దు భయపడద్దు భయపడద్దు, అటు చూడరా, భయపడద్దు భయపడద్దు భయపడద్దు. ఇది 500 సంవత్సరాల క్రితం దేవరాజుల కాలంలో జరిగిన ఓ విషాద గాథ. నేను ఆ సామ్రాజ్యానికి యువరాణిని. నా పేరు శ్రీ శిరోమణి. నా భర్త అయిన శ్రీ దేవరాజు గారు ప్రజలతో రాజ్యంలో అన్ని పనులు చేయించుకునేవారు, కానీ వాళ్ళ కష్టాల్లో ఆదుకునేవారు కాదు. వాళ్ళ కష్టాలను చూసి రాజుగారితో వివరించాను, అయినా నా మాట అంగీకరించలేదు. ఆనాటి నుండి నా మనసు ఎంతో బాధతో ఆ ప్రజలను ఆదుకోవాలనే కోరిక కలిగింది. అప్పటి నుండి రాజుగారి దగ్గర అనుమతి తీసుకుని విహారయాత్రలకు వెళ్తుండేదాన్ని. వెళ్తున్న ప్రతిసారి కొన్ని నగలను తీసుకువెళ్ళి అరణ్యము గృహలోపల ఒక భద్రపరిచేదాన్ని. ఇలా కొంతకాలానికి ప్రజలకు సరిపడే నగలను సమకూర్చాను. ఈ నగలను ప్రజలకు అందజేయాలనే ప్రయత్నంలో ఉండగా మా రాజ్యాంగ భటులు నాపై అనేక అనుమానాలు కలిగించి రాజుగారికి తప్పుడు సమాచారాన్ని అందించారు. ఈ విషయం తెలిసిన వెంటనే రాజుగారు నన్ను ప్రశ్నించి రకరకాలుగా హింసించి నేను నిజం చెప్పకపోయేసరికి ఆవేశంతో నన్ను హతమార్చారు. నేను బ్రతికుండగా నా కోరిక నెరవేరలేదనే బాధతో దీనికోసం 500 సంవత్సరాల నుండి ఎదురు చూస్తూ ఉన్నాను. నా కోరిక తప్పకుండా మీరే నెరవేర్చాలని ఈ నగలు తూర్పు దిక్కున గృహలో. నిజంగానే దొరికితే లైఫ్లో సెటిల్ అయిపోవచ్చు. ఈ అడవిలో మనం ఎక్కడైనా ఎదుగుతాం. పేపర్ ఉంది కదా ప్రవీణ్, ఇది కొండవతలే ఉంది. కొండ దాటి వెళ్ళాలి కదా, అదే వెళ్దాం. కిరణ్, 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 ఎక్కడా ఎక్కడా, కిరణ్ కిరణ్, ఎక్కడ ఉన్నారా? ప్రవీణ్, ప్రవీణ్, ఇటువైపు చూడు, ప్రవీణ్ ఇటువైపు చూడురా. ప్రవీణ్ ఎక్కడేదో ఉన్నట్టుందిరా. ఏదున్నా భయపడద్దు.
నేనున్నాను కదా. కిరణ్, ఇక్కడ ఏదో ఉంది చూడరా. ఎక్కడ ప్రవీణ్? కిరణ్, ఇటువైపేరా. ప్రవీణ్, ఎంత ఎదికినా దొరకట్లేదు కదా, వెళ్ళిపోదామా? కొంత టైం ట్రై చేద్దాం, దొరకలేదంటే వెళ్ళిపోదాం. ప్రవీణ్, 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 ప్రవీణ్ ఉండొద్దురా, వెళ్ళిపోద్దాంరా ప్రవీణ్, నాకు చాలా భయంగా ఉందిరా ప్రవీణ్, వెళ్ళిపోద్దాంరా. ఇంత దూరం వచ్చాం మనం, సాధించకుండా వెళ్ళిపోతే ఎలాగా? ఎలాగైనా సాధించే వెళ్దాంరా, ఇది ఒక్కసారి నా మాట వినరా. ప్రవీణ్, ఇక్కడ దొరకకపోతే వెళ్ళిపోదాంరా, ఇప్పటికే చాలా దూరం వచ్చేసాము. ఓకేరా, దొరకకపోతే వెళ్ళిపోదాం, సరేనా? వెళ్ళిపోదాం ప్రవీణ్, దొరకట్లేదు. ఇటు చూడు, ఇటు చూడు. కిరణ్, భయపడద్దు, 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 భయపడద్దు. యా, అనుకున్న సాధించుకున్నారా కిరణ్? అనుకున్న సాధించాం. ప్రజలను ప్రజలకు అందజేయలేదనుకో, మీ అంతు చూస్తా. కిరణ్, ఈ నగలని ఏం చేద్దాం? ప్రవీణ్, ఈ నగలని రాణి చెప్పినట్లే చేద్దాం రా, లేదంటే మళ్ళీ వస్తుందిరా రాణి. ఓ, నువ్వు రాణికి భయపడినట్టున్నావు కదా. సరేలే, ఈ నగలని రాణి చెప్పినట్టే చేద్దాం. కిరణ్, ఆ గడ్డీలను తీసి డాబా లేసేద్దాం. ఇంకా ప్రవీణ్, అంత డబ్బుని తీసుకుని వెళ్ళి వేద వాళ్ళని పెంచేద్దాం. పంచకపోతే మళ్ళీ రాణి గారు వస్తారు. ఓకే, బాయ్, టాటా. మన వాళ్ళు మళ్ళీ కాలేజీకి నెరవేర్చాను. నేనెప్పుడు నా ప్రజలకు తోడుంటాను, నన్ను నమ్మిన నా వీడను నేను. బ్రతికినంత కాలం మనమేమి చేసినా, చనిపోయిన కలోకం మనకెదురు చూసినా, నలుగురు నిన్ను గుర్తించని బ్రతికెందుకురా? బ్రతికినంత కాలం నువ్వు బాధపడకురా, మనిషిలాగా బ్రతుకు, నువ్వు మనిషి అవుతురా. క్షణము అయిన వీడకు నీ బ్రతుకు వెనుకురా. అనుకున్నది అనుకున్నది సాధించాను, నేననుకున్నది అనుకున్నది నెరవేర్చాను. నేనెప్పుడు నా ప్రజలకు తోడుంటాను.